ఇట్స్ అ గుడ్ టైం ఫర్ తెలుగు సినిమా అండి. కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి, కొత్త కథలు వస్తున్నారు, న్యూ టాలెంట్ కమింగ్ అప్. సో మేమందరం కొంచెం భయపడి ఒళ్ళు పంచుకొని పని చేయాల్సిన టైం ఉంది. కాన్ టేక్ అవర్ పొజిషన్స్ ఫర్ గ్రాంటెడ్ బట్ రియలీ హ్యాపీ టు సీ యంగ్ టాలెంట్ కమ్ అండ్ మద్రాస్ శ్రీధర్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ఆల్వేస్ బ్యాకింగ్ ఫ్రెష్ టాలెంట్ అండ్ సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు క్రైమ్ కామెడీస్ అంటే నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఇస్ గై రిచీ. సో దే యూ గో. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వన్ అండ్ హోప్ యూ హ్యావ్ అ రియల్ విన్నర్ ఆన్ హ్యాండ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఫిల్మ్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ మీద ప్రొడక్షన్లో హవా అనే టైటిల్ తోటి ఈ పిక్చరు బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాను. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ డన్. ఈ మంత్ రిలీజ్ కూడా ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసిక్గా బ్రిటన్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిన డైరెక్టర్స్లో గై రిచీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. హీ హాజ్ డన్ ఫ్యాబులస్ జాబ్ విత్ కేపర్ ఫిలిమ్స్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయ్యా స్నాచ్ అండ్ లాక్ స్టాక్ అండ్ స్మోకింగ్ బ్యారల్స్ ఇవన్నీ. వెన్ ఐ వాచింగ్ ద ట్రైలర్ థియేట్రికల్ ట్రైలర్ ఐ గాట్ రిమైండెడ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అంటే ఒక లాక్ స్టాక్ అండ్ స్మోకింగ్ బ్యారల్స్ అనేది ఒక కల్ట్ క్లాసిక్. అది అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ద లాంగ్వేజ్ ద యూజ్ ద షార్ట్స్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద కెమెరా అండ్ ద వే ద ఆర్టిస్ట్ బిహేవ్ ద క్లోజ్ ద ఓన్ అండ్ ఆల్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అంటే ప్రస్తుతం తెలుగులో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి జానర్ లాయల్ ఫిల్మ్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే జనం సినిమా చూసేటప్పుడు ప్రజలు ఏ జానర్లో సినిమా తీసుకుంటే ఆ జానర్ని లాయల్టీగా పెట్టుకుని కథలు వస్తుంటే చూస్తున్నారు. అంటే అన్ని దాంట్లో కలిపేయాలి, కామెడీ పెట్టాలి, ఫైట్లు కలపాలని లేకుండా ఏ జానర్లో సినిమా ఎంచుకున్నామో ఆ జానర్లోనే సినిమా ఉంటే పీపుల్ ఆర్ లైకింగ్ దట్. సో దిస్ ఫిల్మ్ ఆల్సో వెన్ ఐఎమ్ సీయింగ్ ద ట్రైలర్ ఐ ఫెల్ ద సేమ్ దట్ ఇట్స్ ఎ వెరీ జానర్ లాయల్ ఫిల్మ్ అండ్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ టు ద డైరెక్టర్ అండ్ ద క్రూ హోల్ క్రూ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ మధురా శ్రీధర్ గారు, యూ బీన్ గుడ్ సపోర్ట్ ఫర్ అస్, యూ బీన్ బ్యాకింగ్ అస్ ఫ్రమ్ ద స్టార్ట్. థ్యాంక్ యూ. అండ్ రవి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. వేణువనా థ్యాంక్ యూ. మాస్టర్ ధోని మాస్టర్ థ్యాంక్ యూ. సార్ రాజ్ గారు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మీట్ యూ అండ్ నౌ ఫైనల్లీ వి మెట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ నందిని మేడం థ్యాంక్ యూ ఫర్ హర్ అండ్ మీడియా ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇండియా ఎట్లానో అలాగే ఒక ఫిలిం అనేసరికి అందరూ లైక్ ఈవెన్ ఎనీ డైవర్సిఫైడ్ టెక్నీషియన్స్ ద గెట్ యునైటెడ్ అన్నట్టుగా ఎవ్రీ వన్ కేమ్ హియర్ టు సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే యూ హ్యావ్ ఆల్రెడీ వాచ్ ద ట్రైలర్. సో 23rd మీ ముందుకు వస్తున్నాము అండ్ క్రూ అండ్ క్యాస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ చాలా బాగా చేశారు. అండ్ 23rd మీ ముందుకు వస్తున్నాము. సో బ్లెసెస్ విషెస్ అండ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. హలో అండి, మై నేమ్ ఇస్ గిఫ్ట్ నెలియాస్ అండ్ ఐ కంపోజ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం కాల్డ్ హవా. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ మధురా శ్రీధర్ గారు, రవి గారు, వేణు గారు, జానీ మాస్టర్ గారు, రాజ్ గారు, నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్ and giving you a valuable time. I have to thank Seshu Garu, who is first introduced me to Mahesh Garu for this film, and I have to thank Chaitu Garu, our director Garu, and Devi Garu. Actually it's I can't call it as a team, it's like it's a family now. So I hope this film impresses you all. I hope you all like my music too. Thank you so much. మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అండి. ఇందులో నేను పాటలు రాశాను, నాకు అవకాశాన్ని కల్పించినందుకు మహేష్ రెడ్డి గారికి అండ్ గిఫ్ట్ ఇండియాస్ గారికి చాలా కృతజ్ఞతలు. అండ్ 23 ఈ సినిమా విడుదలవుతుందండి, అందరూ తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. నా పేరు డివి ప్రసాదం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ టుడే టు హెల్ప్ సపోర్ట్ అస్ ఇన్ ద లాంచ్ ఆఫ్ అవర్ మూవీ ట్రైలర్ హవా. చైలా చూసారా? సో యూ ఆల్సో ద చైలా అండ్ ఐ కెన్ టెల్ ఐ థింక్ యూ లైక్ ఇట్. ఇఫ్ ఎవ్రీవన్ లైక్ ఇట్ బిగ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ మహేష్ గారు. వీ హ్యాడ్ సచ్ అన్ అమేజింగ్ టైమ్ ఫిల్మింగ్ అండ్ వీ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ ద మూవీ యాజ్ మచ్ ఎస్ వీ ఎంజాయ్డ్ ఫిల్మింగ్ అండ్ ద హోల్ కాస్టింగ్ క్రూ. ఇట్స్ బీన్ అ రియలీ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ద 23rd ఆఫ్ నవంబర్ రిలీజ్ ప్లాన్ చేసాము. So please make sure you come along to the cinemas and see it. Meera theater lo movie chudali. So we'll see you in the cinemas. Thanks very much. Naa peru Chaitanya Madari, nenu cinema lo lead role chesanu, hero ga chesanu. Munduga
మా సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న మద్రా శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. యు బీన్ అన్ ఇంక్రెడిబుల్ సపోర్ట్, ఐ షుడ్ సే దిస్ టు యూ. ఒక కొత్త సినిమాని యువ్ ఆల్వేస్ బీన్ బ్యాకింగ్ అప్ కొత్త వాళ్ళని, బట్ ఒక కొత్త సినిమా అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్న సినిమాని ఎలారా బాబు రిలీజ్ చేసేది అనుకున్న టైంలో మద్రా శ్రీధర్ గారు హస్ బీన్ అవర్ బ్యాక్ బోన్, చాలా సపోర్ట్ చేశారు, ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా పాటలు కూడా మధురా ఆడియో ద్వారానే విడుదలవుతున్నాయి, ట్రైలర్ కూడా మధురా ఆడియోలోనే రిలీజ్ అయింది, మీరు అందరూ చూడొచ్చు రేపటి నుంచి. అండ్ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ వీరన్నా ఫర్ కమింగ్, థ్యాంక్ యూ జోనీ మాస్టర్, మీ డ్యాన్స్ చెప్పనవసరం లేదు, థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ లక్కీ మీరు వచ్చారు, నా ఇదివరకు వచ్చారు, ఐఎమ్ వెరీ లక్కీ దట్ యు హవ్ కమ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ మహేష్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ గిఫ్టింగ్ ఫర్ ది బ్యూటిఫుల్ మ్యూజిక్, థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ది యాంకరింగ్ అస్ వెల్. ఒక కొత్త సినిమా తెలుగులో ఒక డిఫరెంట్ జానర్లో, క్రైమ్ కామెడీ అనే జానర్లో వస్తున్నాము, సో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. త్వరలోనే మూవీ ఇస్ కమింగ్ అవుట్, సో హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్, ప్లీజ్ బ్లెస్ అస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్, ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మహేష్ అండ్ రాజు ఇద్దరు కలిశారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. ఐ రియల్లీ లవ్ ద మూవీ, నేను సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. రియల్గా చాలా బాగుంది, మంచి యాక్షన్ ప్యాక్డ్ క్రైమ్ కామెడీ అండి. సో అప్పుడు అనిపించింది అంటే ఇలాంటి అంత ఇంత టాలెంటెడ్ టీమ్ కొంచెం హెల్ప్ చేస్తే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది అని. సో వాళ్ళ లక్ ఏంటంటే హిందీలో చాలా మంచి ప్రైస్ దే సోల్ దేర్ శాటిలైట్ రైట్స్, అది మంచి బిగినింగ్ అది ఈ సినిమాకి. సో యాక్షన్ మంచి యాక్షన్ ప్యాక్ట్ కామెడీ, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అన్నమాట ఇది. సో నవంబర్ 24th రిలీజ్ చేస్తున్నారు, 23rd నవంబర్ 23rd, మంచి పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఇది రిలీజ్ అవుతుంది, మంచి పోరాటం చేయడానికి సిద్ధమై ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ముందు పెద్ద సినిమాలే, ఆ తర్వాత రోబో 2 వస్తుంది. సో ఆ మధ్యలో హవా ఇట్స్ ఎ కేస్ స్టడీ, మనకు కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, బాగా టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో తీసిన సినిమా ఎలా ఫేర్ చేస్తుంది మనకు కూడా ఒక కేస్ స్టడీ. హౌ వీఆర్ అంటే బిజినెస్గా కూడా ఆ మధ్యలో ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకు ఎలా థియేటర్స్ దొరుకుతాయి, ఎలా ఆదరిస్తారు అనేది ఒక మంచి కేస్ స్టడీ ఇది. సో లెట్స్ ఆల్ ఫైట్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు మహేష్, మంచి ఫ్యూచర్ ఉంది, అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ స్టార్ కాస్ట్ చాలా బాగా చేశారు. అండ్ నేను పిలవగానే వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్, టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. నాకు ఫస్ట్ శ్రీధర్ అన్న కాల్ చేసి ఇట్లా ఒకటి ఉంది, ఏదో ట్రైలర్ లాంచ్ ఉంది రండి అంటే అది ఎలాంటి సినిమా తెలియదు, ఏ సినిమా తెలియదు, దాని మీద ఏం మాట్లాడుతాం అనుకుంటా వచ్చాను. నిజంగా ఆ సినిమా గురించి నాకు ఎటువంటి రెస్పెక్ట్ ఇంతకుముందు లేదు. నేను వచ్చి చూసిన తర్వాత నాకు కొంచెం ఆ ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఈ ఫిలిం మీద కొంత రెస్పెక్ట్ వచ్చింది. అంటే వీళ్ళేదో చాలా కమిట్మెంట్తోని చాలా హానెస్ట్గా క్రైమ్ డ్రామాని డీల్ చేసినట్టుగా అర్థమైంది. సో నేను ఇది మంచి ఫిలిం అని బిలీవ్ చేస్తున్నాను. డెఫినెట్లీ కంటెంట్ ఉన్న సినిమా అని జనాలు ఇప్పుడు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఈ చేంజ్ని అంతా చూస్తున్నారు. సో ఇది కూడా ఆ పెద్ద సినిమాల మధ్య మంచి సినిమాగా నిలుస్తుంది, అట్లీస్ట్ డబ్బులు అంటే వీళ్ళు పెట్టిన డబ్బులు ఎట్లాగో వస్తాయి. అంత హిందీలో ఏదో వచ్చిందని చెప్తున్నాను అట్లీస్ట్, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది అంటే దీన్ని హిట్ చేస్తే. సో థ్యాంక్స్ టు అంటే ఇక్కడికి పిలిచినందుకు శ్రీధర్ అన్నకి థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ వచ్చాను అనమాట, నేను వచ్చిందే అంటే కెరియర్లో మొదటిసారి ఒక ట్రైలర్, తర్వాత వీళ్ళు కూడా ఏదో ఆస్ట్రేలియాలో తీసిన మొదటి సినిమా అంట. సో దట్ అందుకోసమన్నా ఇది హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ. హవా టీమ్ అందరికీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఎవరైనా మనసు పెట్టి హానెస్ట్గా ఒక కథ రాసుకుని ఆర్గానిక్గా చిన్నపాటి అటెంప్ట్ చేసినా కానీ సక్సెస్ అవుతున్న రోజులు ఇవి.
అందులో సోల్ కనుక ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇందులో ఒకటి కాదు 9 సోల్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే దాంట్లో ఉన్న కమిట్మెంట్ కానీ, వాళ్ళు తీసిన విధానం కానీ, ఆ రిచ్నెస్ కానీ, వాళ్ళు ఏ బడ్జెట్లో నాకు తీశారో తెలియదు కానీ ఇట్ లుక్స్ వెరీ రిచ్. అందులో అలాగే నా మిత్రులు మధురశ్రీయర్ గారు ఏదైనా ట్రస్ట్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా అందులో విషయం ఉంటేనే ఆ మాట అంటారు. సో డెఫినెట్గా దీంట్లో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నేను చూసిన 2.5 మినిట్స్లో నాకు పూర్తి కన్విన్సింగ్గా ఉంది ఇది పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చైతన్య చాలా స్క్రీన్ మీద చాలా బాగున్నారు, ప్రసన్న అండ్ చైతన్య అండ్ రాజు గారు, యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ మహేష్, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. టాలీవుడ్ వెయిటింగ్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ లైక్ యూ టు కమ్ అప్. అలా రీసెంట్గా మనం చూస్తుంది మా సోదరుడు వేణు ఉడుగులు కొట్టిన పెద్ద హిట్. అంటే రైటింగ్లో ఎక్కడన్నా దమ్ ఉంటే ప్రజలు ఆదరిస్తారని వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు. అలాగే గిఫ్టన్ హవా అంటే గాలి, సౌండ్ ఉండదు కానీ అలాంటి దానికి కూడా చాలా అద్భుతంగా సౌండ్ ఇచ్చారు. చాలా గ్రేట్ జాబ్ యోదన్. లక్ష్మి గారు మీరు లిరిక్స్ ఆల్ ది బెస్ట్ అండి. వీ నీడ్ లిరిసిస్ లైక్ యూ టు కమ్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. మధుర ఆడియో ద్వారా వస్తుంది ఇది. సో ఎంటైర్ టీమ్కి గుడ్ విషెస్. నేను ట్రైలర్ చూశాను. సో చాలా రిచ్గా ఉంది. ఫస్ట్ డిఓపికి నేను చాలా ఇచ్చేస్తాను. చాలా బాగా చేశారు ఆయన, చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. నేను అసలు చిన్నప్పటి నుంచి చెప్పే సినిమా చిన్నవి. సో నేను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఓకే, ఇలాంటి కొత్త వాళ్ళు న్యూ థాట్స్ని బయటికి తీసుకుని వచ్చి నడుస్తున్నాయి కాన్సెప్ట్స్. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా ట్యాగ్ చాలా బాగుంది. 9 brains 9 crimes 9 hours. అలాగే 9 weeks ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.